ఆహూతులైన మీ అందరికీ నా కళాభివందనాలు. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు డైరెక్టర్ నాగరాజన్ గురించి చెప్పాలి. నాగరాజు ఈవివి గారి దగ్గర చాలా సినిమాలకి రైటర్గా పనిచేశాడు. గోస్ట్ రైటర్గా ఇండివిజువల్గా సీన్స్ రాసి ఆయన విప్లవభావాలన్నీ నాగరాజులో ఉన్నాయి. అందుకే ఆయన పెట్టినట్టుగానే టైటిల్ కూడా పెట్టాడు, మా విడాకులు అని ఆయన పెట్టేవాడు. అది మా విడాకులు అవ్వచ్చు, మామిడాకులు అవ్వచ్చు, అలాగే ఇక సెలవు అని పెట్టాడు. ఇక సే లవ్ అది అనొచ్చు, ఇక సెలవ్ గుడ్ బై అని కూడా అనొచ్చు. ఆ విప్లవభావాలన్నీ ఇతరులో కూడా ఉన్నాయి. మంచి రైటరు. ఆ ఉద్దేశంతోనే ఈ కథ రాసుకుని సినిమా డైరెక్ట్ చేశాడు. దీనిలో కూడా స్త్రీ స్వాతంత్ర్యం ఎలా ఉండాలి, ఇందాక మీరు ట్రైలర్లో చూసి ఉంటారు, 18 ఏళ్ళు వచ్చిన వాడు ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే అధికారం ఉండటానికి ఓటు ఉన్నట్లే 18 ఏళ్ళు వచ్చిన ఆడది మగుణ్ణి ఎన్నుకునే హక్కు లేదా అని అడుగుతుంది. ఇవన్నీ కూడా ఈవి గారి ఎంకరేజ్మెంటు నాగరాజుకి. అదే బ్లడ్ నాగరాజులో ఉంది కాబట్టి అలా రాసుకున్నాడు. అలా రాసి లేడీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. ఈ సీన్లన్నీ నాకు తెలుసు. లేడీస్ని ఎప్పుడు హైలైట్ చేస్తారు, స్త్రీ స్వాతంత్ర్యం కావాలని పాటు పడతాడు. దీనిని ఎందుకో మరి సెన్సార్ వారు ఒప్పుకోలా, అంటే స్త్రీ స్వాతంత్ర్యం రావాలంటే వాళ్ళకి ఇష్టం లేదో ఏంటో తెలియదు కొంతమందికి, మనం అనుమానించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఈసీకి వెళ్ళి ఆర్సీకి వెళ్ళి ఆర్సీలో క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని తప్పు అనాలి మనం? ఇప్పుడు కింద కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకు వెళ్ళి శిక్ష కొట్టేసినట్లే, ఇక్కడ సెన్సార్ బోర్డులో వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే ఆర్సీకి వెళ్ళి క్లీన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. అలా ఉంది మన న్యాయస్థానాలు ఇవాళ. ఏది ఏమైనా అంతా కొత్త వాళ్ళతో విచిత్రంగా నన్ను పిలిచాడు, నేను వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే మామూలుగా ప్రెస్ మీట్లు అంటే ముందు ఒక చెణుకు బిణుకులో ఒక అమ్మాయి వస్తుంది, యాంకర్ మైక్ తీసుకుంటుంది, మనందరినీ ఊతుకుతుంది, 4 డబ్బులు జేబులో పెట్టుకెళ్ళిపోతుంది. వాటికి విరుద్ధంగా అవన్నీ ఏమి వద్దు, మీరు వచ్చి ఆశీర్వదిస్తే చాలు అని చెప్పి నాగరాజు అనగానే నాకు ఆనందం వేసింది. సినిమాకి సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకోవాలి కానీ పెంచుకోకూడదు. ఇలా తీస్తేనే మనం చిన్న సినిమా ఇది, రేపు బాగా కలెక్ట్ చేసిందంటే పెద్ద సినిమా కింద లెక్క. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా ఏం లేదు, సీన్లు బాగున్నాయా లేవా అది చూడాలి, కానీ ఇది పెద్దది ఇది చిన్నది అని ఎవరో డిసైడ్ చేయకూడదు. దయచేసి థియేటర్ల వాళ్ళంతా కోఆపరేట్ చేసి కాస్త మంచి థియేటర్లు ఇవ్వండి అతనికి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే. అలాగే ఆడియన్స్ని మీరంతా సినిమా చూడండి, ఒకసారి చూడండి. కొంతమంది ఈ మధ్య చూడకుండానే బాగాలేదు అని అనేస్తున్నారు, అది తప్పు. ఇంత కష్టపడి సినిమా తీసేటప్పుడు మీరు చూడాలి, చూసి మీకు నచ్చకపోతే బాగాలేదనండి, నచ్చితే బాగుంది మళ్ళీ చూడండి అని చెప్పండి, అదే మిమ్మల్ని కోరుకునేది. సో ఈ విధంగా మీరంతా కలిసి నాగరాజుని టీంని ఈ ఆర్టిస్టుల్ని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. డైరెక్టర్ నాగరాజు మాట్లాడే ముందు, నా పేరు చంద్రశేఖర్, యాక్చువల్గా ప్రాపర్ ఖమ్మం. సో నాగరాజు గత 15 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో రైటర్గా ఉండి డైరెక్టర్గా ఫస్ట్ టైం ఈ ఇక సే లవ్ ఈ లవ్ స్టోరీతోని డైరెక్టర్గా వస్తున్నారు. ఆయన చెప్పిన థీమ్, ఆ కథాంశం నచ్చి సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. లొకేషన్స్ కూడా డిఫరెంట్ లొకేషన్స్, ఖమ్మం, వైజాగ్, హైదరాబాద్, అన్ని డిఫరెంట్ ఏరియాస్లో దాన్ని షూట్ చేసి మొన్న అక్టోబర్ దసరాకి రిలీజ్ చేద్దామని మనం ప్లాన్ చేసుకున్నాం. కానీ సడన్గా మేము ఊహించని విధంగా ఈ కథాంశం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది,
ఇందులో కొంచెం వివాహ వ్యవస్థని అగౌరవపరిచేలా ఉందని తర్వాత నైతిక విలువలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి సెన్సార్ వాళ్ళు దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ లవ్ స్టోరీ డిఫరెంట్ లవ్ స్టోరీని ఫిబ్రవరి 10న అన్ని థియేటర్లలో రాబోతుంది. అన్ని హంగులతో అన్ని రంగులతో అన్ని నవరసాలు పండించినటువంటి సినిమాని అన్ని థియేటర్లలో రాబోతుంది. దీన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి ఈ చిత్రానికి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ నాగరాజ్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సాంగ్స్ ఎలా ఉండాలి అనగానే నేను ఈ సినిమా కేవలం బడ్జెట్ పెట్టడానికే ముందుకొచ్చాను. మేకింగ్ విషయంలో డైరెక్టర్ ఏ చెప్తే అది మాత్రమే ఫైనల్, ఆయన ఎలా అనుకుంటే అలా మాత్రమే చేయని చెప్పి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. సో ముందుగా చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్టోరీ విషయంలో నేను అంటే 2-3 సార్లు ప్రీమియర్ షో చూశాను. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఓపెనింగ్ ఒకటిను అలాగే క్లైమాక్స్ సీను చాలా డిఫరెంట్. ఇప్పటిదాకా తెలుగు తమిళ్ హిందీ ఈ హాలీవుడ్ బాలీవుడ్ మీరు ఏదైనా తీసుకోండి, ఇటువంటి పాయింట్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమాలో నేనైతే చూడలేదు. సో 2017లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మీ ముందుకు వస్తున్నామని మాత్రం చెప్పగలుగుతున్నాము. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు కేవలం ఏంటంటే కొత్త ఆర్టిస్టులను మాత్రం మనం ముందు చూస్తాము, బట్ సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల తర్వాత కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. నా పేరు నాగరాజ్ అండి, ఈ సినిమా డైరెక్టర్ నేను. గ్రీన్ సన్ ఇన్నోవేటివ్స్ పతాకంపై సాయి రవి దీప్తి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇక సెలవు ఇక సెలవు. ఇంత బాబాయ్ చెప్పినట్టు అందులోనే 2 అర్థాలు ఉన్నాయి, అంటే ఒక పాజిటివిటీ ఒక నెగిటివిటీ. ఇక సెలవు అంటే స్వాగతం పలకటం, ఇక సెలవు అంటే వీడ్కోలు చెప్పడం. అసలు దేనికి వీడ్కోలు చెప్పారు, దేన్ని స్వాగతించాలని మనం ఇందులో చేసి దేన్ని స్వాగతించాలో చెప్పిన చిత్రం ఇది. నేను మాట్లాడాలనుకున్నాను, బాబాయ్ మాట్లాడేశారు. ఇక సినిమాలో అందరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను నేను. తేనె మనసులో అనుకుంటా కృష్ణ గారిది అందులో 1962లో వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కిన చిత్రం, అయితే సూపర్ హిట్ అది. తర్వాత దాసనంట గారు ఒక సినిమా తీశారు, మేము కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది సాహసం. వాళ్ళకి మార్కెట్ చేయడానికి వాళ్ళకు అప్పటికే ఆదుర్తి సుబ్బారావు గారు పెద్ద డైరెక్టర్, దాసరి గారు చాలా పెద్ద డైరెక్టర్, గురువు గారు ఆయన ఇన్స్పిరేషన్తో, ఆదుర్తి సుబ్బారావు గారి ఇన్స్పిరేషన్తో నాకు పెద్దవాళ్ళతో చేయడానికి బడ్జెట్ లేదు. ఈవెన్ నాకు బాబాయ్ గారి దగ్గర చనువున్నా కూడా బాబాయ్ని కూడా అడగలేను నేను పరిస్థితి, అంత చాలా తక్కువ బడ్జెట్లో తీసాం. కానీ మీకు బడ్జెట్ ఎక్కడ కనిపించదు, సినిమాలో కంటెంట్ మాత్రమే ఉంటుంది. సరే ఇంత సెన్సార్ గురించి మాట్లాడదలుచుకున్నాను సార్ యాక్చువల్గా, ఎందుకంటే దీనికి సంబంధించి మేము చాలా ఫేస్ చేశాం కాబట్టి చెప్పదలుచుకున్నాను. ఈ కథ చాలా సున్నితమైన అంశం కానీ వివాదమైన అంశం అని సెన్సార్ అనుకుంది. నేను యాక్చువల్గా ఇంతకన్నా వివాదాస్పదమైన సినిమాలు ఈవి గారి దగ్గర రాశాను నేను. ఇందా బాబాయ్ గారు చెప్పినట్టు ఇంతకన్నా వివాదాస్పదమై సమాజంలో చర్చించుకునే కాంటెంపరీ ఇష్యూస్, మనకు స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చాం అని ఒక పక్కన చెప్పుకుంటూనే ఇంకో పక్క స్త్రీని కాపాడుకోవడానికి షీ టీములు పెట్టుకునే దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం అని ఇలాంటి విషయాలు చర్చించడం సెన్సార్ వాళ్ళకి నచ్చలేదు. బహుశా అది ఆయన అక్కడ ఒక పురుషుడు కాబట్టి, ఆయన ఒక పురుషాహంకారి కాబట్టి నచ్చలేదు. ఇది మీరు కట్ చేయకుండా దయచేసి వేయండి సార్. ఇదే విషయం మేము మాట్లాడాలనుకున్నప్పుడు చాలామంది అన్నారు సెన్సార్ గురించి నువ్వు మాట్లాడితే ఎవరు వేస్తారు, ఎవరు నేను సపోర్ట్ చేస్తారని అడిగారు. ఎవరు సపోర్ట్ చేయక్కర్లేదని ముందు మా బాధ ముందు తెలుస్తుంది అందరికీ. మీరు సినిమా చూడండి సార్, సెన్సార్ క్లీన్ ఆర్సీ అనుకుంటాను, క్లీన్ యూ ఇచ్చింది మనకు సర్టిఫికెట్. అంటే ఒక్క కట్టు కానీ ఒక బీప్ కానీ లేదు. అంటే వాళ్ళకి అందులో మరి అబ్జెక్ట్ చేయడానికి కనిపించిన అంశాలు ఏంటో నాకు అర్థం కాలేదు. అది చెప్పడం కోసం ప్రెస్ మీట్ అండి యాక్చువల్, సినిమా అనౌన్స్ కోసం కాదు. ఎందుకంటే మన సినిమాకు ఈ దీంతో మేము చాలా గ్రాండ్గా రిలీజ్ చేయాలి, చాలా కసిగానే ఉన్నామండి. బాబాయ్ చెప్పినట్టు థియేటర్లు పట్టుకుంటాం గ్యారంటీగా. నేను ఒక విషయం ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. లేదు ఇంకోసారి మాట్లాడతాను బాబాయ్ అది. సో ఆ బాధతోనే ఆ పెయిన్తోనే పెట్టడం జరిగింది సినిమాకి. పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద పెద్ద నిర్మాతలే సినిమాలు తీయలేని ఈ తరుణంలో ఒక కొత్త నిర్మాత నేను అప్రోచ్ అయ్యి అందులో నేను ఒక భాగస్వామిని సినిమా తీయడానికి చాలా సాహసం బాబాయ్ చెప్పినట్టు. యాక్చువల్ నేను బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ప్రభాస్ దర్శకత్వంలో సినిమా చేయవలసింది ఆగిపోయింది, పేపర్లో టీవీలో కూడా వచ్చింది. ఆ కసితో నేను నా ఫ్రెండ్ని అప్రోచ్ అయితే కథ నచ్చి ఆయన సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు నేను అతను సంజాయిషి ఇచ్చుకోలేని పరిస్థితి. నువ్వు సినిమా గొప్పగా ఉంటుందన్నావు, ఇలా అసలు అన్నీ వాళ్ళు సెన్సార్ ఏవో కట్టలు అంటున్నారు లేదా వాళ్ళు రిజెక్ట్ చేశారు, నాకు ముందెందుకు చెప్పలేదు, నీకు ఈ విషయం ముందే తెలిసి ఉండొచ్చు. ఈ కథ ఒకసారి ఈవీవీగా చేయాల్సిందండి, వాళ్ళ పెద్ద అబ్బాయికి రాజేష్కి ఫస్ట్ సినిమాగా చేయాల్సింది. సరే సాహసం అవుతుందని చెప్పి ఆయన ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి.
సో ఈ విషయాలని చెప్పి నేను నిర్మాతను ఒప్పించి, మీకు తెలుసు ఒక నిర్మాతను ఒప్పించడం ఎంత కష్టతరమైనదో మీకు తెలుసు. ఇంత క్లిష్టతర సమ ఒక పెద్ద నిర్మాతల సినిమా చేయలేని ఈ తరుణంలో ఒక కొత్త నిర్మాతను తీసుకొచ్చి అంత కొత్త వాళ్లతో బడ్జెట్, సార్ ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత ఫ్యాన్కి అంత గాలి, మాకు ఈ సినిమా చేయడం చాలా కష్టమేనండి. ఇలాంటి కష్టాలు పూలి మీద పుట్టలాగా మళ్ళీ సెన్సార్ మాకు అబ్జెక్ట్ చెప్పడం. సినిమా అనేది భావ ప్రకటన స్వాతంత్రం సార్ అని నేను నమ్ముతాం. యూట్యూబ్కి కానీ టీవీకి కానీ సెన్సార్ లేదు. ఈ విషయం చెప్పడం కోసం ప్రెస్ మీట్ అండి, దయచేసి దేయండి సార్, మీరు కట్ చేయొద్దు. ఏమైనా ఎఫెక్ట్ అయితే నాకే అవుతుంది, నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానండి. నేను సివిల్స్ పాస్ అయ్యానండి, మీకు తెలుసో లేదు, చెప్పినట్టున్నారు సార్, కళ్యాణ్ గారు ఇదే వేదిక మీరు చెప్పారు. నేను ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బాగుండదు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, నోరు విప్పాల్సి వస్తుందండి. ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది, మనకి దాన్ని చెప్పడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఒకటి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తారు, ఒక్కొక్క రకరకాల పద్ధతులు మీకు తెలుసు. సినిమా అనేది ఒక ఎక్స్ప్రెషన్, అది నచ్చకపోతే జనం తిరస్కరిస్తారు. అలా అని సినిమాలు ఎక్కడ బూతులు లేవు. ఒకప్పుడు గుడిపాటి వెంకటాచలం అని అందరికి తెలిసే ఉంటుంది, మైదానం అని ఒక నవల రాశారు. కాంటెంపరీగా ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయమని చాలా గొడవలు జరిగాయి, కానీ ఇప్పుడు దాన్ని మనం ఒక వేదంలో చూస్తున్నాం. ఒక స్త్రీ హక్కుల గురించి మాట్లాడాలంటే రాజ్యాంగం కూడా దాన్ని ఒకసారి రిఫర్ చేయాల్సిన పరిస్థితి. ఒక మైదానం కావచ్చు, చలంకలం విశృంఖలం అని చెప్పి ఆయన చాలామంది చాలా రకాలుగా నానా దుర్భాషలు ఆడటం మనకు తెలుసు, పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలిసే ఉంటుంది. ఇక్కడ అంటే ఒక కొత్త ప్రయత్నం, మీకు ట్రైలర్లో చూసుంటారు, కొత్త సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది బ్రో అనేది హీరో అంటాడు. వివాదం కోసం మాట్లాడలేదండి, లేదా వివాదం చేయడం మా ఉద్దేశం కాదు. మా సినిమా ఆడుతుంది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, వివాదం చేయడం కోసం మాట్లాడలేదు, వివాదం కోసం మేము ప్రెస్ మీట్ పెట్టలేదు. మా బాధ చెప్పడానికి ఉన్న ఒక సినిమా వేదికగా చేసుకొని చెప్తే దాన్ని కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఫైనల్గా ఆర్సీలో క్లీన్ యూ సంపాదించుకున్నాం. ఇదేదో రిజెక్ట్ చేసినాను కానీ బూత్ సినిమా అని మీరు అపోహపడక్కర్లేదండి, చాలా మంచి సినిమా. మీకు ఒక అందమైన దృశ్యకాలం చూసినట్టుంటుంది, మీకు బడ్జెట్ కనబడబోవచ్చు, మంచి కథ కనబడుతుంది, ఒక భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా ఒక మార్గదర్శిగా ఉంటుంది ఈ సినిమా. ఇది చెప్పి ముగిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అండ్ ఇక్కడికి వచ్చిన చలపతిరావు గారు సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చి. నేను ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నాగరాజ్, మా డైరెక్టర్ నాగరాజ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నేను ఒక యూత్ లాగా నేను యాక్చువల్గా మూవీ చూడకముందు ఒక మూవీ కథ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. మూవీ పిక్చరేషన్ అయ్యాక, మూవీ ఫస్ట్ కాపీ చూసాక నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే మూవీ ఇది పక్కా ఆడియన్స్కి రీచ్ అయ్యే మూవీ, 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. అండ్ నేను హీరోగా చేశాను కాదు, నేను ఒక ఆడియన్ గానే చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో సాంగ్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మధు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మూవీలో మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ వ్యాలెంటైన్స్ డే బిఫోర్ ఫిబ్రవరి 10th మూవీ రిలీజ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.